గౌరవ సభ్యులు అచ్చెన్ నాయుడు గారు ఈ నాడు నేడు గురించి ముఖ్యంగా వాళ్ళ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మండలానికి కాలేజీ జిల్లాకు యూనివర్సిటీ ఇవన్నీ ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇంకా 202 మండలాల్లో జూనియర్ కాలేజీ లేని పరిస్థితి మనం గుర్తించడం జరిగింది అధ్యక్ష మరి ఎక్కడి నుంచి మరి వారు చెప్తా ఉన్నారు స్టాటిస్టిక్స్ అబ్సల్యూట్ గా నేను ఐ గివ్ ఆల్ ది డీటెయిల్స్ అధ్యక్ష అందుకే అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాలి ఒకటి కంపల్సరీగా గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉండాలని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకొని మొత్తం 474 కాలేజీలు ఏవేది జూనియర్ కాలేజీలు ఉన్నాయో వాటికి ఆదనంగా మళ్ళా ఈ మండలానికి 2 కాలేజీలు ఉండాలని చెప్పి వాటన్నిటినీ ఆధునీకరించే భాగంలో ఫేజ్ 2 లో చేర్చడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇంకా యూనివర్సిటీస్ అంటారా వాళ్ళు చూసాం అధ్యక్ష వాళ్ళ ఆలోచన విధానం వేరే అధ్యక్ష వాళ్ళు కార్పొరేటీకరణ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది వాళ్ళ ఆలోచన అధ్యక్ష మా ఆలోచన అది కాదు అధ్యక్ష మాకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలి అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి యాక్సెసబుల్ ఎడ్యుకేషన్ షుడ్ హ్యావ్ ఈక్విటీ ఎడ్యుకేషన్ షుడ్ హ్యావ్ అఫోర్డబిలిటీ అనేది మా ఆలోచన విధానం అధ్యక్ష అందుకే అధ్యక్ష ఇంకా 2 జిల్లాల్లో యూనివర్సిటీస్ లేని పరిస్థితుల్లో మేము ఆ జిల్లాల్లో విజయనగరం జిల్లాలో ఒకటి జయంట్యూ అట్లాగే మరి ప్రకాశం జిల్లాలో మరి ఆంధ్రకేశ్వర యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇక టెండర్స్ విషయానికి వస్తే అధ్యక్ష ఈ నాడు నేడు కార్యక్రమంలో అధ్యక్ష ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం అధ్యక్ష దీనిలో టెండరింగ్ అనేది అధ్యక్ష కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ అనే ఒక ప్రక్రియను తీసుకురావడం జరిగింది అధ్యక్ష ప్రపంచంలో ఎక్కడా లేదు అధ్యక్ష కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ అంటే ఎవరైతే ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ప్రధానమైన స్టేక్ హోల్డర్స్ భాగస్వాములు ఎవరు అధ్యక్ష తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు వీళ్ళ ముగ్గురిని భాగస్వామ్యం చేసినప్పుడే ఆ విద్యా వ్యవస్థలో మనం ఏదైనా మార్పులు తీసుకురావడానికైనా మన ప్రమాణాలు పెంచడానికైనా కానీ ఉపయోగపడుతుంది అధ్యక్ష అందులో భాగంగానే తల్లిదండ్రుల్ని మరి అందులో స్టేక్ హోల్డర్స్ ప్రధానమైన స్టేక్ హోల్డర్స్ వారిని భాగస్వామ్యం చేయాలనే ఈ యొక్క కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ విధానం ఏంటంటే అధ్యక్ష ఇది దీని ద్వారా తల్లిదండ్రులు యాక్చువల్లీ ఒక రివాల్వింగ్ ఫండ్ ఉంటుంది అధ్యక్ష ఆ డబ్బు రివాల్వింగ్ ఫండ్ ఆ యొక్క స్కూల్ అకౌంట్లో వేయడం జరుగుతుంది అధ్యక్ష దానికి కన్వీనర్గా హెడ్ మాస్టర్ ఉంటారు తల్లిదండ్రుల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఉంటుంది సభ్యులు ఉంటారు ఆ యొక్క డబ్బులు కూడా వాళ్ళ ద్వారానే ఖర్చు చేయడం జరుగుతుంది చెక్ డ్రాయింగ్ పేపర్ కూడా అధ్యక్ష ముగ్గురు సంతకాలు పెట్టాలి కనీసం ముగ్గురు అంటే ఒక బాధ్యత అకౌంటబిలిటీ ఉంటుందనే ఒక ఆలోచనతో ఆ విధానం మరి ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి అధ్యక్ష ఈరోజు 15,715 స్కూళ్ళు 3,600 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసి కంప్లీషన్ రిపోర్ట్స్ డ్రా చేశామంటే బహుశా ఇంత అమౌంట్ ఇంత తక్కువ కాలంలో ఖర్చు చేయడం కానీ ఆ ఫలితాలు రావడం కానీ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ మెథడ్ అధ్యక్ష ఇంకా టెండర్స్ అంటారా అధ్యక్ష ఎస్ అధ్యక్ష టెండర్స్ కూడా మేము పిలవడం జరిగింది అధ్యక్ష సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఒక హై పవర్ కమిటీ అధ్యక్ష ఒక 5 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అందులో భాగస్వామ్యం ఉన్నారు అధ్యక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కానివ్వండి స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి అట్లాగే ఏపీఈడబ్ల్యూఐడిసి ఎండీ కానివ్వండి ఒక అడ్వైజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వీళ్ళందరూ భాగస్వామ్యంతో ఒక 4 చీఫ్ ఇంజనీర్స్ అధ్యక్ష ఇంజనీర్ ఈఎన్సి పంచాయతీరాజ్ ఈఎన్సి ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సి ఆర్డబ్ల్యూ వాటర్ సప్లై వీళ్ళందరితో కలిపి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా సుమారు 170 నుంచి 200 కోట్ల రూపాయలు సేవింగ్స్ చూపించడం జరిగిందని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకా దిస్ ఈజ్ అబౌట్ టెండరింగ్ అధ్యక్ష వీఆర్ ఓపెన్ టు ఎనీ టైప్ ఆఫ్ ఆడిటింగ్ అధ్యక్ష థర్డ్ పార్టీ ఆడిటింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష చాలా పారదర్శకంగా ప్రతి రూపాయి ఈరోజు మరి ఈ యొక్క నాడు నేడు కార్యక్రమంలో ఖర్చు చేయడం జరిగింది ఏదైతే జరిగిందో అధ్యక్ష 10 కాంపోనెంట్స్ను అబ్సల్యూట్గా వీ కెన్ సీ ద రిజల్ట్స్ అధ్యక్ష మీరు పర్మిట్ చేస్తే ఐ కెన్ ఆల్సో షో యూ ఆన్ ది వీడియో అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నారు వాళ్ళు క్వశ్చన్ అవుతున్నారు సార్ అందులో ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విల్ లైక్ టు డిస్ప్లే నెక్స్ట్ క్వశ్చన్ ఐ విల్ షో టు దెమ్ అధ్యక్ష ఇక క్లోజర్ ఆఫ్ స్కూల్స్ అచ్చెన్నాయుడు గారికి మరి ఎట్లా వారు ఆలోచన చేశారు నాకు అర్థం అవుతుంది అధ్యక్ష ఈ ఫౌండేషన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అధ్యక్ష ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ఈపీలో వాళ్ళు ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని అమలు చేస్తూ మరి గౌరవ సభ్యులు ఒకరు అడిగారు అధ్యక్ష సబ్జెక్ట్ టీచర్స్ కావాలి ఏ అధ్యక్ష విద్యా నాణ్యత ప్రమాణాలు పెంచాలంటే విద్యా ప్రమాణాలు పెంచాలంటే మనకు సబ్జెక్ట్ టీచర్స్తో పాఠాలు చెప్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రస్తుతం మనకు ఓన్లీ ఎస్జీటీ టీచర్స్ అంటే సుమారు 1 to 5 క్లాసెస్ తీసుకుంటే 18 సబ్జెక్టులు ఉన్నాయి 18 సబ్జెక్టులను మనం ఎస్జీటీ టీచర్స్ అందరి అన్ని మ్యాథ్స్ అతనే ఫిజిక్స్ అతనే సైన్స్ అతనే తెలుగు ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు ఎస్జీటీతో చెప్పించడం వల్ల నాణ్యత ప్రమాణాలు ఎలా పెరుగుతాయి అధ్యక్ష
దట్ ఈస్ ద రీజన్ వై వి హావ్ గాన్ ఫర్ దిస్ ఫౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్. ఈ ఫౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్ వల్ల నాడు నేడు ద్వారా ఏవైతే ఈ యొక్క స్కూళ్ళ ఆధునీకరణ చేపట్టడం జరిగిందో అది వృధా అయిపోయినాయి. ఆలోచన లేదు, మేము దాని గురించి పట్టించుకోలేదు, ఆ స్కూళ్ళన్నీ మూతపడుతున్నాయి అని చెప్పి గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈరోజు వారికి సభాముఖంగా మీ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయడం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి వల్లభాయ్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ఫౌండేషన్ స్కూల్స్ ద్వారా ఎక్కడా కూడా ఏ స్కూల్ కూడా, అది ప్రైమరీ స్కూల్ కానివ్వండి, అప్పర్ ప్రైమరీ స్కూల్ కానివ్వండి, హై స్కూల్ కానివ్వండి, ఏ స్కూల్ కూడా మూతపడదు, ఏ ఒక్క టీచర్ ఉద్యోగం కూడా పోదు. ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, వారు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మెర్జర్ ఆఫ్ స్కూల్స్ కాదు అధ్యక్ష, గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సింది, ఇట్ ఈస్ మెర్జర్ ఆఫ్ క్లాసెస్. ఏ స్కూల్ కూడా మూతపడదు. వీఆర్ నాట్ మెర్జింగ్ ది స్కూల్స్, వీఆర్ ఓన్లీ మెర్జింగ్ ది క్లాసెస్. ఎందుకు క్లాసెస్ మెర్జ్ చేయాలనుకుంటున్నావు అంటే, ఈ యొక్క సబ్జెక్ట్ టీచర్స్ ఏవైతే మరి వారు చెప్పడం జరిగింది, వారు అడుగుతూ ఉన్నారో సబ్జెక్ట్ టీచర్స్, ఆ సబ్జెక్ట్ టీచర్స్ను మేము ఇవ్వాలంటే ఈ ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మానవ వనరులను చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో ఈ యొక్క విద్యా ప్రమాణాలు పెంచే ఈ యొక్క ప్రక్రియల్లో ఈ యొక్క ఎడ్యుకేషన్ స్టేక్ హోల్డర్స్ టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. టీచర్స్ కూడా అధ్యక్ష వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు ఈరోజు, మరి అచ్చెన్నాయుడు గారి దగ్గరికి మరి ఏ టీచర్లు వచ్చారో, ఏ యూనియన్లు వచ్చారో, మరి వారు తెలుగునాడు టీచర్స్ యూనియన్ ఏదైనా ఉందో మాకు తెలియదు అధ్యక్ష. మేము ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ టీచర్ కూడా, ఏ ఉపాధ్యాయుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి తప్ప మిగతా దేనికి వాడకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మేము ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని వాళ్ళకు ప్రత్యేకమైన మరి దృష్టి పెట్టి ఈరోజు కెపాసిటీ బిల్డింగ్ అంటాం అధ్యక్ష, మీ క్వాలిటీ కెపాసిటీ బిల్డింగ్ వారి కోసం ఈరోజు మరి ఈ యొక్క మన వెబినార్ల ద్వారా కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కానివ్వండి, సుమారు 130,000 మంది ఉపాధ్యాయులకు ఇంగ్లీష్లో ప్రావీణ్యతపై శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ప్రతి జిల్లాలో కూడా డైట్ సెంటర్స్ ఏవైతే పూర్తిగా ఈ డైట్ సెంటర్స్ నిర్వీర్యమైపోయిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. డైట్ సెంటర్స్ ఆర్ ది సెంటర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ దిస్ టీచర్స్. దాన్ని బలోపేతం చేస్తూ నాడు నేడు కార్యక్రమంలో ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రేపు మరి కొత్తగా ఏర్పడిపోయే జిల్లాల్లో కూడా, 26 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా డైట్ సెంటర్ ఉండాలి. డైట్ సెంటర్లో పూర్తిగా అన్ని వసతులు ఉండాలి, కాన్ఫరెన్స్ రూమ్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, డార్మెటరీస్ కానివ్వండి, అన్నీ ఉండాలి. ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో టీచర్ ట్రైనింగ్ ఉండాలి అనే ఒక ఆలోచనతో టీచర్స్ ట్రైనింగ్ను కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితోటి ఈరోజు మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ టీచర్స్ను మరి అపాయింట్ చేయాలని. ఎస్ అధ్యక్ష, ఈరోజు ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా ఏవైతే స్కూల్స్ మరి ఆధునీకరణ చేయడం జరిగిందో దానికి ఆదనంగా అడిషనల్ క్లాస్ రూమ్స్, చాలామంది గౌరవ సభ్యులు కూడా మాకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలని చెప్పి అడిగారు అధ్యక్ష. ఒక్కొక్కటి 12 లక్షల రూపాయలు చొప్పున అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా మంజూరు చేయడానికి ఇప్పటికే ఫేజ్ 2లో ప్రతిపాదనలు తయారు చేసుకున్నాం అధ్యక్ష. వాటి లిస్ట్ కూడా గౌరవ సభ్యులకి ఏ ఎమ్మెల్యే మరి కాన్స్టిట్యూన్సీలో ఎన్ని స్కూల్స్లో ఈ యొక్క అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇస్తున్నామనే సమాచారం కూడా నేను అందించడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి స్కూల్లో కూడా కనీసం 9 మంది సబ్జెక్ట్ టీచర్స్, ఒక హెచ్ఎం, ఒక పీడీ ఫిజికల్ డైరెక్టర్, అంటే మినిమం 11 మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ ఉండే విధంగా ఈ యొక్క స్కూల్స్ ముఖ్యంగా క్లాస్ 3 టు క్లాస్ 10 సింగిల్ మీడియంకు ఈ విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ అది ఆదనంగా ఇంకొక మీడియం ఉంటే ఇంకొక 3 సబ్జెక్ట్ టీచర్స్ ఆదనంగా ఇచ్చే ప్రక్రియ, అంటే టోటల్ 14 టీచర్స్ ఈ 21-22లో 22-23లో మళ్ళీ మనం 9th and 10th ఇంగ్లీష్ మీడియం వస్తూ ఉంది కాబట్టి అక్కడ 13 టీచర్స్, 23-24లో 12 టీచర్స్. ఈ విధంగా అయ్యా ఈరోజు మీరు ఒకటి గమనించాలి, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద పెద్ద ఒక గొప్ప దృష్టి పెట్టి ఈరోజు విద్య ఈరోజు అందరికీ అందుబాటులో ఉండాలి, పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, ముఖ్యంగా పేదరికం ద్వారా ఉన్నత విద్యకు మరి పిల్లలు దూరం కాకూడదు అనే ఒక ఆలోచన విధానం, ఒక భావజాలంతో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ ఈరోజు దీనికి అనుగుణంగానే ఈరోజు ఈ యొక్క పథకాలని
మరి తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మేము మీ ద్వారా మరి సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కోవిడ్-19 లాంటి ఒక కని విని ఎరుగని మహమ్మారిని మనం చవి చూడడం జరిగింది అధ్యక్ష. 2020లో మొత్తం ప్రపంచమంతా మరి కోవిడ్-19 కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్రంగా ప్రభావితమైన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మహమ్మారి సమయంలో పిల్లలు వారి అభ్యాసాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అధ్యక్ష. అందులో భాగంగా దూరదర్శన్ ఛానల్లో మరి విద్యార్థులకు ఆన్లైన్ వీడియో మరి పాఠాలను మరి విద్యామృతం ద్వారా మరి నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ రేడియో ద్వారా కూడా విద్యా కలశం పేరుతో మరి రేడియో పాఠాలను కూడా ప్రసారం చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఎస్సీఆర్టీ వాళ్ళు సపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యాపరమైన మరి రూపాంతరీకరణను నిర్ధారించడమైంది అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష, ఎక్కడ కూడా విద్యా ప్రమాణాలని మరి తక్కువ చేయకుండా మరి ప్రతి అవకాశాన్ని దొరకబిచ్చుకొని వినియోగించుకుంటూ ఈరోజు ప్రాథమిక విద్యలో కానివ్వండి, ఉన్నత విద్యలో కానివ్వండి, ముఖ్యంగా ఈ యొక్క ఫ్రంటీర్ టెక్నాలజీస్లో కానివ్వండి, రాబోయే మరి 21st సెంచరీ స్కిల్స్ కానివ్వండి, వీటిలో కూడా మరి ఉన్నత విద్యలో మరి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో మైక్రోసాఫ్ట్ తోటి కూడా మరి ఎంఓయూ కూడా చేసుకున్న మరి విషయాన్ని కూడా ఈరోజు మీ ద్వారా సభకు మరి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మైక్రోసాఫ్ట్ స్కిల్స్ ద్వారా సుమారు 160,000 మంది విద్యార్థులకు ఈ యొక్క మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అందించడానికి కూడా మరి సుమారు 30 కోట్ల రూపాయలతోటి ఒక అగ్రిమెంట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా విద్యార్థులు మరి ఎంప్లాయబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఈ డిగ్రీల ద్వారా కాదు అధ్యక్ష, వాళ్లకు ఉద్యోగ అవకాశాలు దొరికేది. స్కిల్లింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ప్రాథమిక విద్యలో మరి ఈ యొక్క మరి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే క్రమంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కానివ్వండి, ఫంక్షనల్ మెకానిజం కానివ్వండి, దీని మీద దృష్టి పెట్టారో, అట్లాగే ఉన్నత విద్యలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. స్కిల్లింగ్ అంటే అధ్యక్ష ఖచ్చితంగా ఈ యొక్క హ్యాండ్స్ ఆన్ సెషన్ ఉండాలి అధ్యక్ష. అది బీఏ కోర్స్ కానివ్వండి, బీకామ్ కోర్స్ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఈ ఎక్కడైనా సాంకేతిక విద్య కానివ్వండి, ఎక్కడైనా కూడా అధ్యక్ష అది స్కిల్లింగ్ వాళ్లకు ఖచ్చితంగా వాళ్లకు అందించినప్పుడే వారికి మరి మార్కెట్లో ఇండస్ట్రీలో వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్న అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కోర్సులో కూడా దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ కింద తీసుకొని ఈ ఇంటర్న్షిప్ను మరి కంపల్సరీగా చేయడం జరిగింది అధ్యక్ష. అంటే 1 ఇయర్ కనీసం ఒక 10 మంత్స్ ఇంటర్న్షిప్ ఉండాలి, మరి దాని ద్వారా మరి ఆనర్స్ కోర్సెస్ కూడా మరి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఈ విధంగా ఈ విద్యా ప్రమాణాలని మరి మెరుగుపరిచే దిశలో ప్రాథమిక విద్య కానివ్వండి, మాధ్యమిక విద్య కానివ్వండి, ఉన్నత విద్య కానివ్వండి, ప్రతి చోట అధ్యక్ష మరి సంస్థాగత మార్పులతో పాటు మరి అధ్యాపకుల ట్రైనింగు, ఖాళీలు భర్తీ చేసే క్రమంలో మరి అట్లాగే విద్యార్థులకు చిన్నప్పటి నుంచి కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ మరి ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితుల్లో ఏదైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వమన్నాడు అధ్యక్ష. లేనిపోనివి ఈరోజు మరి ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చెప్పడం మంచిది కాదు అధ్యక్ష. మరి ఇంకా నేను చెప్పిన తర్వాత కూడా అచ్చెన్నాయుడు గారికి ఇంకా ఏదైనా మరి మన అనుమానం ఉంటే రాతపూర్వకంగా నేను మొత్తం సార్, నేను ఒకటే సార్ చెప్పేది, వాళ్ళు చేయలేకపోయారు సార్, వాళ్ళు చేయలేకపోయారు అధ్యక్ష. ఈరోజు మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష, చేస్తున్నప్పుడు ఇంకా మెరుగ్గా వాళ్ళకు ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఉపయోగపడే విధంగా వాళ్ళు సరే మేము చేయలేకపోయిన వాళ్ళు చేస్తున్నారు గో ఇవి కూడా చేయండి అని చెప్తే సంతోషం, కానీ చేసినవి చేయలేదని చెప్పడము, వాళ్ళు చేయనివి మేము చేసామని చెప్పడం కరెక్ట్ కదా.